రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన కుప్పం ప్రాంతానికి అంద్రినీవా కాలువ నీళ్లు వదులుతామని హెలికాప్టర్లో వచ్చారండి. వచ్చి అక్కడ ఆడో స్టాక్ అయిన నీళ్లు వదిలేసాడు. నిన్న 11:30కి అట్లా వదిలింటాడు అనుకుంటా, రాత్రి 10:30కి తీరా నిలిచిపోయింది. ఇదే అంద్రినీవా కాలువలోనే ఎంకేపురం గ్రామస్తులు మన టీడీపీ కార్యకర్తలందరూ కూకొని ఉన్నాము. ఎందుకండి ఈ మోసాలు? జనాల్ని ఎందుకు మోసం చేస్తారు చెప్పండి? ఏమో చంద్రబాబు నాయుడు 88% పూర్తి చేశాడు, 400 కోట్లు ఖర్చు పెట్టి కాలువ కడితే 5 సంవత్సరాల నుండి 11% నిధులు విడుదల చేసే కాకుండా తెణుకలాడి లాస్ట్ మూమెంట్లో ఇంక ఎన్నికల ఎలక్షన్ కోడ్ వస్తామందని ప్రజల్ని యామారిద్దామని వచ్చి అంద్రినీవా కాలువ నీళ్లు వదిలేశారు. నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు, ఇంత అంతా కాదు, పెద్ద పెద్ద మాటలు లెక్కలేని తప్పులు చెప్పేసి కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు తిట్టేకే సరిపోయింది వాని మీటింగ్ అంతాను. అందరూ చూశారు, వీడియోల్లో చూశారు, టీవీల్లో చూశారు వాని అహంభావము, వాళ్ళు ఇది, వాళ్ళు తప్పులు, వాళ్ళు మోసాలు అంతా నన్నంతా ప్రజలు తెలుసుకున్నారు. ఇబ్బంది ఏం లేదు, మీకు పోయే కాలం దగ్గరలో వచ్చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ప్రజలను మోసం చేయొద్దండి. ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఎవరు నిల్లేదు. ప్రజలను మోసం చేయకుండా న్యాయమని ఇచ్చేయండి. ఎంత ఆశ పెట్టారండి, ఏమో సాంగ్యం చెప్తారు, ఏమో చూపించి ఏమో చేసినట్లా అట్లా అయిపోయింది. నిన్న నీళ్లు వస్తూ ఉన్నాయని చెప్పి ఓని రాత్రి అంతాను కాలువల మీద అంతా కొందరు జై జగన్ అనేది, కొందరు పొట్టేళ్ళు నరికేది, వాళ్ళ ఇది చూసే కొని కెలుగయ్య కొని ఒకడు పత్తాలే అంతా వెళ్ళిపోయినారు. గుంపులు గుంపులు అంతా వెళ్ళిపోయినారు. ఇదండి వాస్తవ పరిస్థితి. ఇదే అంద్రినీవా కాలువ నాసిరకం పనులు చేసి గబగబాని వదిలేశారు. నిన్న సీఎం విడిచిండే నీళ్లతో కూడా ఆ సిమెంట్ పెరుక్కొని పోతే అప్పటికప్పుడు ఆ రాజపేట దగ్గర వేసినారు. వీళ్ళంతా మోసాలు, మీ మోసాలంతా చూడారు కుప్పం ప్రజలు. మీకు తగమైన రీతిలో బుద్ధి చెప్తారు. నారా చంద్రబాబు నాయుడు గారికి 100,000 ఓట్ల మెజారిటీ పోయినా వచ్చేది ఖాయము. మీరు ఎన్ని అడ్డంకులు జరిగినా ఎంత ఇచ్చైనా కూడా నారా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అయితా ఉన్నాడు. గుర్తుపెట్టుకో, ఎల్లకాలం మీ అంద్రినీవా నీళ్లు అన్ని చెరువులు నింపే రోజులు దగ్గరలోనే వస్తాయని అందరినీ కోరుకుంటున్నాను.